శ్రీవారి లడ్డూ విక్రయాలను మళ్లీ వివాదం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో క్వాలిటీ తగ్గించినప్పుడు నోరు మెదపని వారు బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకోవడానికి ఆధార్ను అనుసంధానం చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. లడ్డూతో పాటు అన్న ప్రసాదం నాణ్యత పెంచినప్పుడు ప్రశంసాపూర్వకంగా ఒక్క మాట మాట్లాడిన వారు లడ్డూ విషయంలో భక్తులకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది తిరుమలలో? గతంలో లడ్డూ నాణ్యత తగ్గడానికి కారణమేంటి? ప్రస్తుతం లడ్డూ నాణ్యతకు టీటీడీ తీసుకుంటున్న చర్యలేంటి? తిరుమల శ్రీవారి దర్శనం తరువాత భక్తులకు అత్యంత ప్రియమైంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. సామాన్యుడి నుంచి ధనవంతుడు, పిల్లల నుంచి ముదుసలి వరకు అందరూ లడ్డూను అత్యంత ఇష్టంగా తింటారు. ఇక్కడ మతాలతో కులాలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ ఇష్టంగా లడ్డూ ప్రసాదాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే అలాంటి లడ్డూను వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. దాని వెనుక ఉన్న హస్తం ఎవరిదో కూడా ఇప్పుడు బయటపడుతుంది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలు టీటీడీ మొత్తం ఓ వ్యక్తి కనుసన్నల్లో నడిచింది. అతనే అదనపు ఈవోగా పనిచేసిన కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి ధర్మారెడ్డి. ఈవోలు పాలక మండలి చైర్మన్ల కంటే ఆయన పెత్తనమే ఎక్కువ నడిచింది. తన హయాంలో భక్తులను పూచిక పుల్లలాగా చూశాడు. భక్తులకు అందే అన్ని సౌకర్యాలను కట్ చేశాడు. అప్పుడు కనీసం ఎవ్వరూ ఆయన్ను ఇదేంటని ప్రశ్నించలేదు. పైగా 100 మాగాదుల్లా భజన చేశారు. గతంలో టీటీడీ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలకు వినియోగించే నెయ్యి కర్ణాటక ప్రభుత్వ సహకార సంస్థ అయిన నందిని డైరీ నుంచొచ్చేది. అయితే వారికంటే తక్కువ రేటుకొస్తుందని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నెయ్యిని తెప్పించాడు. దాంతోపాటు లడ్డూలో వాడే దినుసుల క్వాంటిటీ, క్వాలిటీ కూడా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కరోనా రావటంతో లడ్డూల ఉత్పత్తికి తగ్గట్టు అమ్మకాలు లేకపోవటం, లడ్డూ ధరను 25 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచి అదనంగా ఇవ్వటం మొదలుపెట్టారు. నాణ్యత తగ్గించటంతో పాటు రేటు పెంచి లడ్డూలను విరివిగా సరఫరా చేశామని గొప్పలు చెప్పుకున్నారు. అదే సమయంలో క్వాలిటీ గురించి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంతో పాటు అలాంటి వారి సొంత ఊర్లకు పోయి వారితో అంతా బానే ఉన్నట్లు చెప్పిస్తూ వీడియోలు తీయించి మరీ పోస్టింగులు చేశారు. అదేవిధంగా అన్న ప్రసాదాల నాణ్యత గురించి ప్రశ్నించిన వారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కూడా నాణ్యత తగ్గించి నూకలు కలిపిన బియ్యాన్ని వాడారు. దాంతోపాటు రీసైక్లింగ్ బియ్యాన్ని సైతం అన్న ప్రసాదంలో వాడారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాణ్యత లోపించింది. ఇదే విధంగా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాల మాట అటుంచి కనీసం చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివర్లో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కొంత శ్రద్ధ చూపించి అన్న ప్రసాదాలు పంపిణీ ప్రారంభించిన అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కొండపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అన్న ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలని, క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు రెగ్యులర్ గా ఇవ్వాలని ఆదేశించారు. అందులో భాగంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి ఈవో శ్యామలారావు ఎక్కడ లోపాలున్నాయని గుర్తించడానికి రెగ్యులర్ తనిఖీలతో పాటు రివ్యూలు చేశారు. లడ్డూ ప్రసాద నాణ్యతను ఏ విధంగా పెంచాలనే విషయం మీద పోటు సిబ్బందితో పాటు మైసూర్కు చెందిన పాకశాస్త్ర నిపుణులను పిలిపించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా పోటు సిబ్బందితో పాటు పాకశాస్త్ర నిపుణులతో పలు దఫాలుగా చర్చల తరువాత బయటపడ్డ విషయం ఏంటంటే లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి నాణ్యత లేదని తేల్చారు. నెయ్యి సరఫరా చేస్తున్న ఉత్తరాది డైరీలకు షోకాజులు పంపారు. అయినా ఫలితం శూన్యం. 70% నెయ్యిని సప్లై చేసే కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతోపాటు కర్ణాటక ప్రభుత్వ రంగ కంపెనీ అయిన నందిని నెయ్యి సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. ఇదే సమయంలో నిపుణులు చెప్పిన విధంగా దినుసుల క్వాలిటీ, క్వాంటిటీ కూడా పెంచారు. దీంతో లడ్డూ నాణ్యత పెరిగింది. తిరుమల లడ్డూ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. కొంతమంది ప్రముఖులు లడ్డూను తమ వివాహ వేడుకలతో పాటు తమ కంపెనీల వేడుకల్లో పంచుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ బడాబాబు తన ఫంక్షన్లు పంపిణీ చేయటం జరిగిందని సాక్షాత్తు ఈవో శ్యామలారావు తెలిపారు. శ్రీవారి లడ్డూ అంటే అది పవిత్రమైన ప్రసాదమని, ఫంక్షన్లలో పంచే స్వీట్ కాదని చురకలంటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్లలో కూడా
హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళు లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్, తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేసాం. అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు, అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఇటు పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు. సో ఇలాంటివి కూడా మేము అబ్జర్వ్ చేసాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే పాలసీ అనేది మంచి పాలసీ. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్, ఇప్పుడు 50 రూపీస్ కదా, 50 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ, చాలా మంచి పాలసీ. కొంతమంది క్యూ లైన్లలో లడ్డూ కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్మటమే పనిగా పెట్టుకున్నారు. అదే వారి వృత్తిగా మారినట్లు గుర్తించారు. దాన్ని గమనించిన ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు దానికి చెక్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా దర్శనం చేసుకున్న వారికి ఓ ఫ్రీ లడ్డూతో పాటు అదనంగా 4 నుంచి 6 వరకు ఓ వ్యక్తికి కొనుగోలు కౌంటర్లలో ఇస్తున్నారు. అదే సమయంలో దర్శనం దొరకని వారికి ఆధార్ అనుసంధానం చేసి 2 లడ్డూలు రోజుకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగింది, జరుగుతుంది, జరిగేది. దీనివలన మేము అబ్జర్వ్ చేసిందంటే, ఒకసారి అడిషనల్ ఈవో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే, సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి, సంచులు దర్శనాలు లేకుండా. అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం. అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. దీని మీద దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే, ఒక నంబర్స్ విషయానికి వస్తే రోజుకి 3.5 లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా 1 లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. సుమారుగా 1 లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి 5 వెళ్తే, యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి దర్శనం చేసుకున్న వాళ్ళకి 3 వెళ్తున్నాయి. దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేసాం. ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. లేకపోతే ఏంటంటే పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకో 2 తీసుకోవడం, పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకోటి తీసుకోవడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి, ఎలాగ తిరుపతికి వచ్చి తిరుమలకి వచ్చి ఏ విధంగా లడ్డూలు ఎక్కువ తీసుకోవచ్చు అనేది కొన్ని వీడియోలు కూడా చూసాను. ఇంతకుముందు రాకముందు చూశాను, వచ్చిన తర్వాత కూడా చూశాను. సో ఎలా తీసుకోవచ్చు అనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్ని అందరికీ తెలిసిందే, మరి ఎందుకు చేయలేదో తెలీదు. అయితే దీనిపై కొందరు లేనిపోని రచ్చ మొదలు పెట్టారు. భక్తులకు అన్యాయం జరుగుతోందని, లడ్డూపై రేషన్ పెట్టి అన్యాయం చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆధార్ అనుసంధానంపై ముందుగా ప్రకటించకుండా టీటీడీ అమలు చేయటం కొంత అయోమయానికి కారణమైందని తెలుస్తోంది. దానిపై ఈవో మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆధార్ కార్డు అనుసంధానంపై దుష్ప్రచారాన్ని కొట్టిపడేశారు. ఇప్పుడు ఏంటంటే సిస్టంలో అలాంటిది ఏం లేదు. అది కూడా ఒకటే జరుగుతుంది. అంటే రోజుకి భక్తులకు కూడా రోజుకి ఒకటే, రోజుకి 2 ఇస్తారు భక్తులకు కూడా అన్నట్టుగా విధంగా జరుగుతుంది. బట్ అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఒకటే ఉద్దేశం అండి, ఎవరు కూడా దీన్ని కార్నర్ చేసి మొత్తం అంతా తమకే కావాలనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వెతికి పట్టుకుని దాన్ని 100 కొద్ది లడ్డూలు తమకే కావాలనుకున్న వాళ్ళకి కుదరదు. అది లేకుండా చేయడమే మా ఉద్దేశం. అంతేగాని నిజంగా జెన్యున్గా తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే మా ఉద్దేశం. అది ఏమి రిస్ట్రిక్షన్ లేదు. డెఫినెట్గా ఆ డేటా చూస్తాం, చూడకుండా ఉండము. ఆ డేటా చూస్తాము. ఒకే ఆధార్ వాళ్ళు 4 రోజుల్లో లేకపోతే అలా పోయిన నెలలో ఎంత తీసుకున్నారు ఏమిటి. సో మరి ఎక్కువ తీసుకున్నాడు, 1000 తీసుకున్నాడు, 2000 తీసుకున్నాడు అంటే దాని మీద ఒక టైంలో మళ్ళీ దాన్ని స్టడీ చేసి మళ్ళీ ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే, మనకి సాధారణ భక్తులకి ఎక్కువ లడ్డూలు అందాలి, దర్శనం చేసుకునే వాళ్ళకి ఎక్కువ లడ్డూలు అందాలి, మిగిలిన వాళ్ళకి కూడా డిప్రైవ్ చేయకూడదు, రీజనబుల్గా ఇవ్వాలి. పర్ ఫ్యామిలీ ఒక 12 ఎంతో కొంత ఇవ్వాలి. గత 3 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నప్రసాద నాణ్యత పెరిగింది. దాంతోపాటు క్యూ లైన్లలోని భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. అయినా ఆ సంస్కరణలు పునరుద్ధరించడాన్ని పట్టించుకోని కొందరు మాత్రం లడ్డూల రేషనింగ్ అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు కూడా అదే చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. గత పాలక మండళ్ల హయాంలో జరిగిన అవకతవకలు, ప్రసాదాల నాణ్యతల తగ్గింపుపై వ్యతిరేక ప్రచారం జరిగినప్పుడు అలా చేసిన వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయటమే కాకుండా వారిపై వివిధ రకాల కేసులు కూడా పెట్టారు.
శ్రీవారి నిధుల గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై అయితే ఏకంగా గంజాయి కేసు పెట్టారు. కానీ ప్రస్తుతం గాడిన పడుతున్న టీటీడీ పాలనపై మాత్రం విషం చిమ్మటానికి ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. అధికారులు మాత్రం సీఎం చెప్పిన విధంగా సామాన్య భక్తులకు తాము పీట వేస్తున్నామని చెప్తున్నారు. అదలా ఉంటే గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి ట్రాక్లో పెడుతున్నామంటున్న ప్రభుత్వ పెద్దలు ఎవరిపై కక్షపూరిత చర్యలొద్దంటున్నారు. అది అలసుగా తీసుకునే కొండపై కొందరు ఇప్పుడు ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు మెత్తనైతే గుర్రం మాట వినదంటారు, ఇదేనేమో. For more videos like this, subscribe BigTV channel.